Yeah. So, what are the advantages we are getting instead of we are going for functions, if we are going for classes, okay? So, already I mentioned very famous or very frequently asked interview question is like, what is the difference between function and method? So, if you are writing function outside the class, is called function only. But when you are writing function inside the class, that is called method, okay? Till that we discussed, I think. We discussed this self keyword and anyone having any doubt in the self keyword? సెల్ఫ్ కీవర్డ్ ని ఫస్ట్ ఇయర్ అయ్యేలా సెకండ్ థర్డ్ లో రాసినా కూడా వర్కౌట్ అవుతుందండి. ఫస్ట్ సెకండ్ రాస్తే సేమ్ అవుతుంది. ఫస్ట్ వేరియబుల్ కాకుండా సెకండ్ వేరియబుల్ కింద నేను సెల్ఫ్ రాసా, వాట్ విల్ హ్యాపెన్? క్లాస్ ఇన్లీ అన్న ఇవ్వాలి, ఇనాలి. క్లాస్ ఆప్షన్ పైన అన్న ఉన్న ఇన్లే ఇది వినాలి. లక్ష్మి మీరు చెప్పండి, అసలు ట్రై చేశారా? ఓకే, సరే. ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్ ఆర్డర్ చెప్పండి. ఫంక్షన్స్ టాపిక్ విన్నామండి, చెప్పుకున్నామా? సరే, ఫంక్షన్ టాపిక్ విన్నావా? విన్నా. ఓకే చెప్పండి. ఫంక్షన్ లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం, అవునా? అవునన్నా. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయండి? ఏమేమి టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, ఓకే, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, టైప్ ఆర్గ్యుమెంట్, టపుల్ టైప్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు వీటిలో నాకు ఆర్డర్గా అంటే ఏ ఆర్డర్లో నేను ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే నాకు ప్రాపర్ ఆర్డర్ అవుతుంది, లేదు అంటే అది ప్రాపర్ ఆర్డర్ కాదు. సరే, నేనే డైరెక్ట్ అడుగుతాను. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ పాస్ చేయొచ్చా? లేదు, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ పాస్ చేయొచ్చా? జనరల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వీటి ఆర్డర్ ఏంటి? ఏది ఫస్ట్ పాస్ చేయాలి, ఏది సెకండ్ పాస్ చేయాలి, ఏది థర్డ్ పాస్ చేయాలి? కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్స్ లాస్ట్ పాస్ చేయాలన్నా ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు. ఓకే, కీవర్డ్ ముందు చేస్తే ఏం కాదు. కీవర్డ్ డిఫైన్ చేయవచ్చు అన్న, అవి రెండు. ఒక ఆర్బిటరీ అయితేనే కాలింగ్ ఫంక్షన్ లో చేయాలి. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అయితేనే కాలింగ్ ఫంక్షన్ లో చేయాలి. ఓకే, లక్ష్మి మీరు చెప్పండి. ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే, నేను మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను, మధ్యలో కూడా ఒకటి రెండుసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అంత ఎక్కువ పైథాన్ వస్తుంది. మీరు పైథాన్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే కోడింగ్ క్వశ్చన్స్ ఆర్ మ్యాండేటరీ. ఓకే, కోడింగ్ క్వశ్చన్ లేకుండా ఏదో థిరిటికల్గా అడుగుతారు, థిరిటికల్ కూడా మిమ్మల్ని దొరకబట్టేయచ్చు. ఓకే, సో
దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ, బట్ డెఫినెట్ గా మిమ్మల్ని అడిగేది కోడింగ్ క్వశ్చన్స్. ఒక 4-5 థియరిటికల్ అడిగి తర్వాత మిగతా అన్ని కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ దట్ ఇంత ఈజీ క్వశ్చన్స్ ఏం అడగరు అనమాట. ఒక్కసారి నేను అందుకే చెప్పాను, 333 స్కూల్స్ కాదు, నీట్ కోడ్ కానీ, నీట్ కోడ్ కానీ, లేకపోతే హ్యాకర్ ర్యాంక్ కానీ, హ్యాకర్ ఎర్త్ కానీ ఒక్కసారి ఓపెన్ చేసి చెక్ చేయండి, మీకు కోడింగ్ స్టాండర్డ్ అర్థమవుతుంది అని. చూసారండి, అట్లీస్ట్ వెబ్సైట్స్ ఓపెన్ చేశారా? ఓకే సార్, ఒకసారి చూడండి. ర్యాంక్ ఓపెన్ చేస్తున్నాయి ఇవి రెండు, రెండిట్లలో ఏదైనా కొంచెం ఫేమస్ ఇవ్వండి, మీరు ఎందులో ప్రాక్టీస్ చేసినా నో ఇష్యూ. ఓకే సో లాగిన్, ఐమ్ ఎ డెవలపర్ విత్ గూగుల్. ఒక్కసారి చూడండి, కంటిన్యూ ప్రిపరేషన్ కిందకి వెళ్తున్నా. ఓకే, సెట్లో మనం చాలా మెథడ్స్ చేసాము, బట్ స్టిల్ ఓకే. సో సాల్వ్ ఛాలెంజ్, ఓకే. క్వశ్చన్ ఎలా ఉందో చూడండి, క్వశ్చన్ ఇలా ఉంది, ఎంత పెద్ద. ఓకే, ఇన్పుట్ ఫార్మాట్ వాళ్ళు ఇచ్చారు మనకి ఈజీగా అర్థం కావడానికి, అంటే కోడర్స్కి అర్థం కావడానికి ఇది. ఓకే, కన్స్ట్రెయిన్స్ అంటే ఎందులో మాత్రమే వర్కౌట్ కావాలి, దీని బౌండరీ దాటకూడదు అనమాట. సో నెక్స్ట్ అవుట్పుట్ ఏ ఫార్మాట్లో రావాలి, సో వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఓకే, కోడ్ చిన్నగానే ఉంటుందండి, క్వశ్చన్ అర్థం కావాలి అంతే. సింపుల్ క్వశ్చన్ ఏం అడగరు ఇందులో, ఎక్కడ కూడా మీకు సింపుల్ క్వశ్చన్స్ అనేవే ఉండవు. సరే, ఒక్క నిమిషం, ఈజీ క్వశ్చన్ తీసుకుంటున్నా. ఓకే, ఈజీ క్వశ్చన్స్లో చూడండి, స్వాప్ కేస్ ఏదో ఒకటి ర్యాండమ్గా ఓపెన్ చేస్తున్నా. ఓకే, స్వాప్ కేసులో వెబ్సైట్ ఇలా వస్తుందంట, ఓకే, hackerrank.com. ఓకే, బట్ వాళ్ళకు ఇలాగైనా రావచ్చు, లేదు ఇలా అని చెప్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలాగైనా రావచ్చు. సో కన్సిస్టెంట్ ఇది, సో ఇన్పుట్ ఇలా వస్తుంది, ఓకే, అవుట్పుట్లో ఇలా రావాలి. ఓకే, సో సింపుల్ క్వశ్చన్ అన్నమాట. సో సింపుల్ క్వశ్చన్లో కూడా మీకు అర్థం కావాలి, ఓకే వాళ్ళు ఏం అడుగుతున్నారు, మీకేం కావాలి అని. సో ప్రాక్టీస్ చేయండి, ఈజీ లెవెల్ ఈజీ క్వశ్చన్స్ పెట్టేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈజీ క్వశ్చన్లో కూడా మీకు టఫ్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి, అవి వాళ్ళు ఈజీ అని రాస్తారు కానీ మీకు టఫ్ అయ్యే క్వశ్చన్స్, ఈవెన్ నాకు కూడా టఫ్ అయ్యే క్వశ్చన్స్ ఉండొచ్చు. సో ప్రాక్టీస్ చేయాల్సిందే మీరైనా నేనైనా, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఓకే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మీరు పర్ఫెక్ట్ అవుతారండి. సో ఆల్రెడీ ఉన్న కోటే, బట్ మళ్ళీ చెప్తాను, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు ఈజీ అవుతుంది. సో హ్యాకర్ ర్యాంక్ ఒకటే వెబ్సైట్ నుంచి వాళ్ళు ఇస్తారన్న గ్యారంటీ లేదండి, ఎందులో నుంచి అయినా ర్యాండమ్గా తీసుకోవచ్చు. ఓకే, సో హ్యాకర్ ర్యాంక్ నేను మొత్తం చేశాను సార్, నాకు 5 రేటింగ్ ఉంది, 6 రేటింగ్ ఉంది, ఆల్రెడీ అన్ని క్వశ్చన్ కంప్లీట్ చేశాను అంటే గుడ్. ఓకే, బట్ స్టిల్ అయిపోయింది కాలేదు అక్కడికి. So you need to prepare other websites, hacker earth undi, tarvata geeks for geeks lo kuda konni questions untayi, lead code, neat code, ila chaala websites unnai, ee website lo kani elli oka challenge teeskondi work out cheyandi. Okay, arguments pass chese order already chaala sarlu cheptunnam, first general arguments, tarvata arbitrary arguments, tarvata keyword arguments. Okay, first entandi, ఫస్ట్ జనరల్ ఆర్గ్యుమెంట్స్, తర్వాత ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్, తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఇవి మూడు మెయిన్వి. ఓకే,
తర్వాత లిస్ట్ ఆర్గ్యుమెంట్స్, టపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ తర్వాత. బట్ మెయిన్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి జనరల్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అదే క్లాసులోకి వచ్చి, ఓకే క్లాసులోకి వచ్చి సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఓకే సెల్ఫ్ ఇస్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఒకవేళ కాదు నేను సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద సెల్ఫ్ను పాస్ చేస్తా అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని సెల్ఫ్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి. మీరు ఒకవేళ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని సెల్ఫ్ అని రాయలేదు, వేరే ఆర్గ్యుమెంట్ పేరు ఏదైనా రాశారు, ఐ మీన్ వేరే నేమ్తోని సెల్ఫ్ను రాశారు, లేదు మీరే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తారు, ఇలా ఎక్స్ వైలో ఎక్స్ను పాస్ చేస్తారు, ఎక్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సెల్ఫ్. ఓకే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమని తీసుకుంటుంది అని సెల్ఫ్ అని తీసుకుంటుంది. మీరు ఏ నేమ్ అయినా ఇవ్వండి. ఓకే ఇక్కడ చూడండి, రెండే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం. మీరు ఒకవేళ అవుట్పుట్లో చెక్ చేస్తే టేక్స్ టూ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, బట్ త్రీ వర్క్ ఇవే. ఓకే రెండే తీసుకుంటుంది, బట్ మీరు మూడు ఇచ్చారు అంటారు. సో మనం ఇక్కడ రెండే ఇచ్చాము, ఏం మిస్ అవుతుంది? సెల్ఫ్ అనేది మిస్ అవుతుంది. ఓకే మీరు ఎక్స్ని సెల్ఫ్ కింద కన్సిడర్ చేసుకొని వైని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద కన్సిడర్ చేసుకొని ఓకే మీకు అవుట్పుట్ ఇవ్వాల్సి ఉండే, బట్ అది ఏం చేస్తుంది, ఎక్స్లోకి జోష్న వెళ్ళింది. ఎక్స్లోకి ఏం వెళ్ళిందండి? ఎక్స్లోకి సెల్ఫ్ వెళ్ళింది, వైలోకి జోష్న వెళ్ళింది. ఇక్కడ కుమారి అన్నది ఎక్స్ట్రాగా పాస్ చేసే వాల్యూ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్. సో అందుకోసమని మనకు ఇది ఎర్రర్ వచ్చింది. ఓకే సో అదే ఒకవేళ మీరు కుమారి తీసేసి పాస్ చేశారనుకోండి, ఓకే కుమారి తీసేసి పాస్ చేశారనుకుందాం. నౌ ఇట్ విల్ షో డిఫరెంట్ ఎర్రర్. ఓకే ఏమంది చూడండి, టేక్స్ జీరో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ వన్ వర్ గివెన్. ఓకే జీరో తీసుకుంటుంది, నువ్వు ఒకటి ఇచ్చామని చెప్తుంది. మనం ఇక్కడ ఒకటి ఇచ్చాము, ఓకే బట్ ఇనిట్లో రాసాము ఆల్రెడీ ఎక్స్ వై అని. సో యాజ్ ఎక్స్ని సెల్ఫ్ కింద తీసుకొని ఓకే వైని జోష్నాకి తీసుకోవాలి, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ లైక్ దట్. ఓకే సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాము, ప్రింట్లో ఇలా రాస్తున్నాం. ఇప్పుడు చూద్దాం ఏమైందని. సో ఇంకా ఎర్రర్గా తీసుకుంటుంది, అదే ఇప్పుడే చూడండి. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకున్నాను కదా, ఇది కూడా తీసేస్తున్నా. ఓకే ఓకే చూడండి, సో జీరో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది బట్ ఇయ్యలేదు అని చెప్తుంది. ఏం మిస్ అయింది మనకి ఇక్కడ? మనకి ఇక్కడ ఎక్స్ అనేది మిస్ అయింది. ఓకే యాక్చువల్గా ఏమని రాయాలి, సెల్ఫ్ అని రాయాలి, బట్ ఓకే చూడండి ఏముంటుంది, వై ఈజ్ నాట్ డిఫైన్డ్, వై అనేదాన్ని డిఫైన్ చేయలేదు అని చెప్తుంది. సో వై ఎందుకు డిఫైన్ కాలేదు? ఓకే రాయాలి అంటే ఎలా రాయాలి, ఎక్స్ డాట్ వై. ప్రింట్ చేసేటప్పుడు కూడా ఏమని రాయాలి, ఎక్స్ డాట్ వై. ఓకే సో మొత్తం మాడిఫై చేయాల్సి ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎక్స్ వైలు ఇలా రాసుకుంటూ వెళ్తే మీకు చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకే దీన్ని ఏమంటున్నాము, ఫస్ట్ ఆర్గ్యుమెంట్. యా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కన్ఫర్మ్గా సెల్ఫ్ అనే రాయండి. ఒకవేళ రాస్తాను అనుకుంటే వేరే నేమ్ ఏదైనా రాయండి, అలౌడ్. ఓకే రజనీకాంత్ అని ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చూసాము, రజనీ అని రాయడంలో నో తప్పు, లేదు చరణ్ అని రాసుకోండి. బట్ చరణ్ యూ విల్ అండర్స్టాండ్ ఆర్ ఐ విల్ అండర్స్టాండ్ ఓకే నా స్టూడెంట్ నాకు అర్థమైపోతుంది. ఇఫ్ సపోజ్ యు ఆర్ గివింగ్ అ కోడ్ టు క్లయింట్, క్లయింట్కి అసలు చరణ్ అంటే ఏంటి అన్నది అర్థం కాకపోవచ్చు. ఓకే సో ఇఫ్ ఒకవేళ ఇండియన్ క్లయింట్ అయితే చరణ్ అంటే నేము, ఈయన ఎందుకు నేమ్ రాసుకున్నాడు అన్నది తర్వాత ఆర్గ్యూ చేస్తారు, సరే అది తర్వాత విషయం. బట్ యాజ్ అ స్టాండర్డ్, ఓకే యాజ్ అ స్టాండర్డ్ యూ నీడ్ టు ఫాలో ద పైథాన్ సింటాక్సెస్ ఓన్లీ. ఓకే ఏదైతే ఇస్తున్నారో, ఏదైతే రాయమంటున్నారో అవే రాయాలి. క్లియర్ కదా? డోంట్ గో విత్ యువర్ ఓన్ నేమ్స్, గో విత్ ద స్టాండర్డ్ నేమింగ్ కన్వెన్షన్. ఓకే గుర్తుపెట్టుకోండి. రైట్ ఎనీవే కమింగ్ బ్యాక్ టు టాపిక్, సో ఏమని రాసుకోవాలండి, కన్ఫర్మ్గా సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ కీవర్డ్. ఓకే ఫస్ట్ కీవర్డ్ ఆర్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఓకే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఏం రాయాలండి, మీరు ఎన్ని ఫంక్షన్స్ ఐ మీన్ ఎన్ని మెథడ్స్ రాసినా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముండాలండి, యూ షుడ్ పాస్ ఓన్లీ సెల్ఫ్. సెల్ఫ్ను సెల్ఫ్ అనే రాయండి. సో ఇఫ్ యూ సీ దిస్ ఎగ్జాంపుల్, ఐ క్రియేటెడ్ అ క్లాస్ కాల్డ్ పైథాన్ బ్యాచ్ 13. ఓకే
I created the Python batch 13. So first default constructor or constructor. Okay, constructor lemon this kuna and self one this kuna. Okay, next method one. Okay, instead of Joe method, I am creating a method one. Method two. Okay, any methods and mere pass chani. There is no rule or no restriction for creating this many methods or that many methods. Okay, inne methods create cheyalani special rule em ledandi, but I suggest don't go for more than 50 or 100. Okay, 100 or 200 oka dantlo rayakandi, where where classes lo raaskondi, class ki inheritance syntax undi dantlo deentloki malli teeskochukovachchu. So better my suggestion, don't go behind 50. ఓకే లేదు సార్, మాకు చెప్పారు కన్ఫామ్గా కావాలి మెథడ్స్ అన్ని ఒకటే క్లాస్లో రాయాలి అంటే ఎస్ అండి మీరు రాయొచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ టెలింగ్ యూ కాంట్ రైట్ ఇట్, ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ యూ టు రైట్ 50, నాట్ మోర్ దాన్ 50. ఒకవేళ రాసుకోవాల్సి వస్తే రెండో క్లాస్లో రాసుకోండి. ఓకే, నౌ ఇక్కడ చూడండి. సో బ్యాచ్ 13 మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 అని రాసుకున్నాను. సో దిస్ ఈజ్ మెథడ్ 1, ఓకే దిస్ ఈజ్ మెథడ్ 2, and this is a method 3. Okay, so ila call cheyalandi, first object create cheyali. Okay, edaithe class raaskuntunnamo aa class object create cheyali. Ikka chudandi nenu object create chesa. Okay, emon object create chestunnante pb. Okay, pb 13. Okay, python batch 13 object. Okay, python batch 13 object. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక ఈ ఆబ్జెక్ట్ నుంచి నేను ఏం చేయాలండి, నా మెథడ్ 1ని మెథడ్ 2ని మెథడ్ 3ని కాల్ చేయాలి. ఓకే, తర్వాత దాంట్లో ఉన్న మెథడ్స్ అన్ని చెక్ చేయాలి అని అనుకుంటే డిఐఆర్ ఫంక్షన్ ఆల్రెడీ యూ అవర్. సో ఇప్పుడు చూడండి సార్, నాకేమొచ్చింది, నేను కాల్ చేసినా కాల్ చేయకపోయినా నాకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయింది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఎప్పుడు కూడా ప్రింట్ స్టేట్మెంట్స్ రాయకూడదు, బట్ దిస్ ఈజ్ ఐఎమ్ షోయింగ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అని. నెక్స్ట్ వేరబుల్ డిక్లరేషన్ అంతా, వేరబుల్ డిక్లరేషన్ అంతా ఎక్కడ చేయాలండి, వేరబుల్ డిక్లరేషన్ అంతా కన్ఫామ్గా కన్స్ట్రక్టర్లోనే రాయాలి. ఎలా రాస్తాము అన్నది మనం ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ ఎన్ని మెథడ్స్ ఉన్నా అన్ని మెథడ్స్ మనకి ఎక్కడ చూపిస్తుందండి, డిఐఆర్లో చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇన్ని రోజులు మనం అందులో ఇచ్చిన మెథడ్స్ వాడుకున్నాము. సో నౌ ఇక్కడ చూడండి, సో మన మెథడ్స్ కూడా చూపిస్తుంది. అంటే ఏంటి, ఎందుకు ఇప్పుడు మన మెథడ్ చూపిస్తుంది, వీఆర్ రైటింగ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ. ఇన్ని రోజులు పైథాన్ డిఫాల్ట్ ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం వాడుకున్నాం. ఓకే, ఇంతకుముందు ఏం చెప్పాము, లిస్ట్ ఇస్ వన్ ఆబ్జెక్ట్, టపుల్ ఇస్ వన్ ఆబ్జెక్ట్, ఇంకోటి ఇంకోటి వన్ ఆబ్జెక్ట్ అని చెప్పుకుంటూ వెళ్ళాం. డిక్షనరీ కావచ్చు, సెట్ కావచ్చు, ఇంటీజర్ కావచ్చు, డిక్షనరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలాంటివన్నీ ఆబ్జెక్ట్స్ లేదు పైథాన్ క్లాసెస్, క్లాస్లో ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మన ఓన్ క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ మెథడ్స్ రాసుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మెథడ్స్ చూపిస్తుంది. ఓకే, క్లియర్ అండి. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ రాయకపోతే ఏమవుతుంది, ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ అండ్ ఇఫ్ యూఆర్ నాట్ రైటింగ్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ రాయకపోతే ఏం కాదండి, ఓకే ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ, బట్ రైటింగ్ కన్స్ట్రక్టర్ ఇస్ అ గుడ్ హ్యాబిట్. ఓకే, రాయకపోతే ఏమవుతుంది సార్, కన్స్ట్రక్టర్ కన్స్ట్రక్టర్ అని చెప్తున్నారు కదా. సో కన్స్ట్రక్టర్ రాయకపోతే ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఎనీథింగ్, బట్ ఇఫ్ యూఆర్ డిక్లేరింగ్ ఎనీ వేరియబుల్స్ ఇన్సైడ్ అదర్ మెథడ్స్. ఓకే, వేరే వేరే మెథడ్స్లో మీరు ఎక్కడైనా వేరియబుల్స్ డిక్లేర్ చేశారనుకోండి, మెథడ్ టు మెథడ్ కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే, మెథడ్ టు మెథడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో డోంట్ డూ లైక్ దాట్, బెటర్ రైట్ ఫర్ కన్స్ట్రక్టర్ అండ్ డిక్లేర్ వేరియబుల్ ఇన్సైడ్ ద కన్స్ట్రక్టర్. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందండి. నెక్స్ట్ వన్.
సో ఒకవేళ కన్స్ట్రక్టర్ రాస్తే ఎలా రాయాలి? కన్స్ట్రక్టర్ లో మినిమం వన్ కీవర్డ్, వన్ ఆర్గ్యుమెంట్ ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్. సో కన్స్ట్రక్టర్ ఎందుకు రాస్తున్నాము, వాట్ ఈస్ ద యూజ్? సో కన్స్ట్రక్టర్ రాయడం వల్ల మనకు జరిగే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, యూ కెన్ డిక్లేర్ ఆల్ ది వేరబుల్స్. ఓకే, మీకు ఉన్న వేరబుల్స్ అన్నిటినీ ఫస్ట్ కన్స్ట్రక్టర్లోకి తీసుకోవచ్చు. కన్స్ట్రక్టర్ నుంచి క్లాస్కి డిఫైన్ చేయొచ్చు. ఓకే, కన్స్ట్రక్టర్ నుంచి మనకి ఏ క్లాస్లోకి, ఐ మీన్ ఏ మెథడ్కైనా పాస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కన్స్ట్రక్టర్ రాయకుండా ఒక మెథడ్లోకి కాల్ చేసుకున్నారనుకోండి, ఇట్ విల్ నాట్ బి కాలబుల్ ఇన్ అదర్ మెథడ్స్. ఒకవేళ ఆ వేరబుల్ ఆ మెథడ్లో ఇట డిక్లేర్ చేసుకుంటే వేరే మెథడ్లో మీకు రిస్ట్రిక్షన్ రావచ్చు, ఓకే, ఎర్రర్ రావచ్చు. సో డోంట్ డూ దాట్. సో ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ కన్స్ట్రక్టర్, కన్స్ట్రక్టర్ విల్ ఆటోమేటికల్లీ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ క్లాస్. ఓకే, ఆ పర్టికులర్ క్లాస్కి అది వర్తిస్తుంది కాబట్టి. సో యూ కెన్ యూజ్ ఎనీ వేరబుల్ ఎనీ ఇన్సైడ్ ఎనీ మెథడ్. ఓకే, ఏ మెథడ్లోనైనా మీరు ఆ వాల్యూస్ని వాడేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నౌ క్లాస్ మై టెస్ట్ వన్, క్లాస్ పేరు ఏమని రాసుకున్నాను, మై టెస్ట్ వన్ అని రాసుకున్నాను. డెఫ్ కన్స్ట్రక్టర్ రాశాను, అండర్ స్కోర్ అండర్ స్కోర్, ఇక్కడ డబుల్ అండర్ స్కోర్ అండి. మీకు ఒకవేళ స్క్రీన్లో సింగిల్ అండర్ స్కోర్ లెక్క కనిపిస్తే అది సింగిల్ అండర్ స్కోర్ కాదు, డబుల్ అండర్ స్కోర్. యూ కెన్ చెక్ లైక్ దిస్. ఓకే, ఓకే, నేను మధ్యలో క్లిక్ చేశాను. ఓకే, అటు సైడ్ ఒక కన్స్ట్రక్టర్ ఉంది, ఇటు సైడ్ సారీ అటు సైడ్ ఒక ఏమంటారు అండర్ స్కోర్ ఉంది, అండ్ దాని తర్వాత కూడా ఒక అండర్ స్కోర్ ఉంది. దీన్నే మనము డబుల్ అండర్ స్కోర్ అని అంటాము, డండర్ అని కూడా అంటారండి. ఓకే, సమ్ టైమ్ మేబీ యూ విల్ హియర్ డండర్. ఓకే, డండర్ అన్న, డబుల్ అండర్ స్కోర్ అన్న, అండర్ స్కోర్ అండర్ స్కోర్ అన్న, మూడు సేమేనండి, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే, సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాశాను. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో నేను ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను, యూ డోంట్ రైట్ అ ప్రింట్ స్టేట్మెంట్స్. ఓకే, మీరు ప్రింట్ స్టేట్మెంట్స్ రాయకండి. నెక్స్ట్ డెఫ్ డిస్ప్లే. ఓకే, డిస్ప్లే అని కూడా ఒక మెథడ్ రాసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నానండి, మై ఆబ్జెక్ట్. ఓకే, దిస్ ఈజ్ నాట్ రిటర్న్ వాల్యూ. నేను ఆరో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ అ రిటర్న్ వాల్యూ, దిస్ ఈజ్ అ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే క్లాస్ ఉంటుందో, క్లాస్ సమ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ రాస్తారో, ఆ క్లాస్ నేమ్ రాస్తారో, దట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్, దట్ ఈజ్ నాట్ అ రిటర్న్ వాల్యూ. ఓకే, ఎప్పుడైనా చూసి ఫంక్షన్కి ఇది రిటర్న్ వాల్యూ అవుతుంది కదా సార్, క్లాస్కి ఎందుకు ఇది రిటర్న్ కాదు అని అంటే, లేదండి, క్లాస్లో దీన్ని ఏమంటాము, ఆబ్జెక్ట్ అని అంటాము. సో వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే దాంట్లో ఉన్న వేరియబుల్స్, మెథడ్స్ అన్నిటినీ మనం వాడుకోగలుగుతాము. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే మెథడ్ కాల్ చేస్తున్నాము. ఇదేంటి, కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాం. మీరు ఆల్రెడీ కొన్ని మ్యాజిక్ మెథడ్ చూసారు. ఓకే, ఇక్కడ ఎక్కడ చూసారు మ్యాజిక్ మెథడ్స్, ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ మ్యాజిక్ మెథడ్స్లలో ఇక్కడ ఉంది చూడండి, అండర్ స్కోర్ అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ అండర్ స్కోర్. సో ప్రతి దానికి ఏమవుతుందండి, ఒక డీఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఒక డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది మనం క్రియేట్ చేసినా చేయకపోయినా ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూడండి. సో నేను ఏం చేస్తున్నానంటే, దీనికి మై ఆబ్జెక్ట్కి, మై ఆబ్జెక్ట్కి నేను మీకోసం ఒకసారి డిఐఆర్ చెక్ చేస్తున్నా, ప్రింట్ డిఐఆర్. ఓకే, ఏంటంటే ఆబ్జెక్ట్కి కాల్ చేయాలి, నాట్ అ క్లాస్. ఓకే, ఏం క్రియేట్ చేయాలండి, ఆబ్జెక్ట్కి కాల్ చేయాలి, నాట్ అ క్లాస్. ఓకే, ఇక్కడ చూడండి వచ్చిందా. పోనీ ఇందులో అయితే నేను ఇనిట్ క్రియేట్ చేయలేదు కదండి. ఓకే, ఫైన్, దాంట్లో అంటే ఇనిట్ నేను క్రియేట్ చేస్తాను అనుకుందాం. ఓకే, హియర్ ఐ హ్యావ్ అ ఇనిట్ ఆర్ కన్స్ట్రక్టర్. నాకేముందండి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ మాత్రం నేనేం కన్స్ట్రక్టరే క్రియేట్ చేయలేదు, బట్ స్టిల్ ఇనిట్ మెథడ్ ఎలా వచ్చింది? సో మీరు క్రియేట్ చేసినా చేయకపోయినా పైథాన్ ఇట్సెల్ఫ్ విల్ క్రియేట్ అ ఇనిట్ మెథడ్. ఓకే, ఇనిట్ మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్ ఫర్ ఎవ్రీ క్లాస్. ఓకే సార్, కన్ఫామ్గా క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకుంటే బెటర్ అండి, చేయకపోయినా కూడా ఇట్ విల్ క్రియేట్ ఫర్ యూ. బట్ దాంట్లో ఏం లాజిక్ జరగదు అనమాట, ఓన్లీ అది క్రియేట్ చేసి పెట్టుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్, మీరు కన్స్ట్రక్టర్ని ఇలా కాల్ చేసి చెక్ చేసుకోవచ్చు అండి, ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది. మీరు డైరెక్ట్గా అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ ఇలా వాడేసుకొని మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. ఎంటీ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాము? ఎంటీ క్లాస్, హౌ టు క్రియేట్ ఎంటీ క్లాస్, దిస్ ఈజ్ అ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, హౌ టు క్రియేట్ ఎంటీ క్లాస్.
చాలా బేసిక్ లెవెల్ ఇంటర్వ్యూకి వచ్చినండి ఎంటి క్లాస్. ఓకే, సో ఎంటి క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి? క్లాస్ క్లాస్ నేమ్, ఓకే క్లాస్ క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏమని ఇస్తున్నానండి, మై టెస్ట్ టూ అని ఇచ్చాను. ఓకే మై టెస్ట్ టూ, తర్వాత పాస్ అనే కీవర్డ్ రాస్తాను. ఓకే యూ కాంట్ కీప్ ఎంటీ. ఓకే మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం యూ కాంట్ కీప్ అ ఎంటీ లైక్ దిస్. ఓకే ఎంటీ క్లాస్ క్రియేట్ చేయమన్నారు కదా, నేను ఇలా క్రియేట్ చేసుకుంటాను అని అంటే దిస్ ఈజ్ రాంగ్ అండి. ఓకే దిస్ కెనాట్ బి యాక్సెప్టబుల్. ఓకే ఇండెంటేషన్ ఇష్యూస్ వస్తాయి. సో హౌ యూ నీడ్ టు రైట్, యూ నీడ్ టు రైట్ అ పాస్ కీవర్డ్. ఓకే పాస్ కీవర్డ్ రాస్తే ఏమవుతుందండి, పాస్ కీవర్డ్ రాస్తే ఇట్ విల్ బి ఎంటీ. చూడండి, ఈనిట్ కాల్ చేసినా కూడా నాకేం కాలేదు, ఈనిట్ కాల్ చేసినా ఏం రాలేదు, బట్ స్టిల్ యూ కెన్ చెక్ సమ్వేర్ ఈనిట్ క్లాస్ ఇక్కడ ఉంటుంది. ఓకే ఇక్కడ చూడండి. ఓకే నెక్స్ట్, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఎగ్జాంపుల్. ఓకే నెక్స్ట్, ఎగ్జిస్టింగ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ మీరు చెక్ చేయాలి అని అంటే ఎలా చెక్ చేయొచ్చు? ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నామండి, డిఐఆర్ వాడితే మీకు ఎగ్జిస్టింగ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ మీకు తెలిసిపోతాయి. ఓకే ఎగ్జిస్టింగ్ క్లాస్లో ఆర్ మాడ్యూల్స్లో ఆర్ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్స్ అన్నీ తెలిసిపోతాయి. ఓకే నాట్ ఓన్లీ క్లాస్, ఒకవేళ అది మాడ్యూల్ అయినా అది ఐ మీన్ ఆబ్జెక్ట్ అయినా మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ చూడండి, పాండాస్ అనేది ఒక లైబ్రరీ ఉంది. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి. ఓకే ఆల్రెడీ మనం మాడ్యూల్స్ టాపిక్ చెప్పుకున్నాము, యాజ్ పీడి ఎందుకు వాడతామండి, వై వీఆర్ యూజింగ్ యాజ్ పీడి? అలియాస్. ఓకే అలియాస్ నేమ్ ఇవ్వడం కోసం యాజ్ పీడి వాడుకుంటాము. సో డిఐఆర్ ఆఫ్ పీడి అని రాసుకున్నారు, మీరు డైరెక్ట్గా పాండాస్ అని కూడా రాసుకోవచ్చండి. ఓకే సో పీడి రాసాక నాకు చూడండి ఎన్ని మెథడ్స్ వచ్చాయి. ఓకే ఇవన్నీ నాకు పాండాస్లో ఉన్న మెథడ్స్. ఓకే పాండాస్ మెథడ్స్లో రీడ్ సిఎస్వి, రీడ్ ఎక్సెల్, ఓకే రీడ్ హెచ్టిఎంఎల్, రీడ్ జేసన్, రీడ్ పార్కెట్, రీడ్ పికిల్, ఓకే రీడ్ ఎస్క్యూఎల్, ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఓకే రీడ్ మెథడ్స్ ఉన్నాయి, ఇంకా అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఓకే కొన్ని మ్యాజిక్ మెథడ్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ మ్యాజిక్ మెథడ్స్. ఇక్కడ కూడా మీరు చూస్తే యూనిట్ ఉంటుంది, మేబీ ఇక్కడ చూపించట్లేదు బట్ కన్ఫామ్గా ఉంటుంది. ఓకే మేబీ ఇవన్నీ క్లియర్గా చూపెట్టట్లేదు బట్ స్టిల్ ఫైన్. ఓకే నెక్స్ట్, సో నేనేం చేస్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా హోమ్. ఓకే హోమ్ ఈజ్ మై క్లాస్ నేమ్. ఓకే హోమ్ అనేది ఏంటంటే మై క్లాస్ నేమ్. దీంట్లో నేను డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ క్రియేట్ చేశాను. వై, నాకు అసలు ఈ క్లాస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా, వాట్ ఈస్ ద యూజ్, వై వీ వాంట్ టు యూజ్ దిస్. ఓకే సో దిస్ ఈస్ ద డాక్యుమెంటేషన్ స్ట్రింగ్, జస్ట్ షోస్ ద డివైజెస్ ఆఫ్ హోమ్. ఓకే ఇంట్లో ఉన్న డివైజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడడానికి ఈ క్లాస్ రాస్తున్నాం. నెక్స్ట్ దాంట్లో టీవీ మెథడ్ అని రాస్తున్నాను. ఓకే దిస్ డాక్యుమెంటేషన్ ఫర్ టీవీ మెథడ్. ఓకే అలాగే రేడియో మెథడ్, వాచ్ మెథడ్ అని మూడ్ తీసుకున్నాను. ఓకే ఏం తీసుకున్నానండి, టీవీ మెథడ్, రేడియో మెథడ్, వాచ్ మెథడ్ అని తీసుకున్నాను. ఓకే సో మెథడ్ కూడా డాక్యుమెంటేషన్ రాయొచ్చండి, ఎవ్రీ మెథడ్ యూ కెన్ రైట్ ఎ డాక్యుమెంటేషన్. మెథడ్ మెథడ్ కూడా మీరు డాక్యుమెంటేషన్ రాయొచ్చు, దెర్ ఇస్ అ నో ఇష్యూ. ఓకే క్లాస్ లెవెల్లో డాక్యుమెంటేషన్ రాయొచ్చు, మెథడ్ లెవెల్లో కూడా మీరు డాక్యుమెంటేషన్ రాయొచ్చు. ఓకే సో ఇక్కడ చూడండి, హోమ్కి ఏ ఆబ్జెక్ట్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, అయితే మీరు క్రియేట్ చేసుకోవాలంటే హెచ్ ఆబ్జెక్ట్ అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఎల్ ఆబ్జెక్ట్, ఏ నేమ్ అని ఇవ్వచ్చు అండి. ఓకే సో ఐఎమ్ క్రియేటింగ్ యాజ్ ఏ అండర్ స్కోర్ ఓబీజే ఇస్ ఈక్వల్ టు హోమ్. ఓకే ఏ అండర్ స్కోర్ ఓబీజే డాట్ టీవీ మెథడ్. టీవీ మెథడ్ అంటే ఏమొస్తుందండి, టీవీ మెథడ్లో ఏదైతే రాస్తున్నానో, ఏదైతే లాజిక్ రాసానో, ఇక్కడ ఒకటే లైన్ రాస్తున్నానండి, బట్ ఇన్ యువర్ కేస్ ఇట్ మే బి 100 లైన్స్ లాజిక్. ఓకే మెథడ్లో 100 లైన్ లాజిక్ కూడా ఉండొచ్చు అండి. అలాగే రేడియో మెథడ్, అలాగే వాచ్ మెథడ్, మూడు ఆబ్జెక్ట్స్ నేను క్రియేట్ చేస్తున్నా. నో ప్రింటింగ్ బుక్స్. సో చూడండి, టీవీ మెథడ్, రేడియో మెథడ్, వాచ్ మెథడ్. తర్వాత నేను ఏం చేస్తానండి, ఏ అండర్ స్కోర్ ఓబీజే, ఏ అండర్ స్కోర్ ఓబీజే డాట్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ డాక్. ఏమవుతుందండి, క్లాస్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది.
క్లాస్ డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ ఏమని రాశానండి, దిస్ ఈస్ ద డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ జస్ట్ షోస్ ద డివైస్ ఆఫ్ హోమ్. ఓకే, క్లాస్ లెవెల్లో రాస్తే ఏమవుతుందండి, ఇది ప్రింట్ అవుతుంది. అదే ఒకవేళ మెథడ్ లెవెల్లో, ఓకే, ఏ అండర్ స్కోర్ ఓబీజే డాట్ టీవీ మెథడ్ డాట్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ డాక్టర్, ఓకే, దాని లెవెల్లో రాసినప్పుడు నాకు ఏమైందండి, దిస్ ఈజ్ అ డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ ఫర్ హోమ్ క్లాస్ టీవీ మెథడ్. ఓకే, ఇక్కడేమో హోమ్కి డైరెక్ట్గా క్లాస్కి తీసుకున్నాము, ఇక్కడేమో మెథడ్ లెవెల్లో తీసుకున్నామండి. అర్థమవుతుంది కదా, ఇది క్లియర్ గైస్? ఎస్ అన్న. నెక్స్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఆల్రెడీ ఇది కొంచెం ఇంట్రడక్షన్ మనం ఇచ్చుకున్నాము, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. సో సెల్ఫ్ కీవర్డ్, ఓకే, సెల్ఫ్ కీవర్డ్ ఎందుకు రాస్తాము అంటే స్పెషల్గా ఈ క్లాస్కి, ఓకే, ఈ క్లాస్కి అని చెప్పడానికి మాత్రమే సెల్ఫ్ కీవర్డ్ రాసుకుంటామండి. సెల్ఫ్ రాయడం వల్ల ఏమవుతుంది, యూ కెన్ పాస్ ఎవ్రీ మెథడ్, ప్రతి మెథడ్లోకి మీరు సెల్ఫ్ను పాస్ చేస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్లోకి డిక్లేర్ అయిన వేరియబుల్స్ అన్నీ ఎవ్రీ మెథడ్లో మీరు వాడేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సో క్లాస్ స్టూడెంట్ అని రాసుకున్నాను, క్లాస్ ఇస్ అ స్టూడెంట్. నెక్స్ట్ మెథడ్ ఏంటి, కన్స్ట్రక్టర్. ఓకే, దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్న ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నేను కన్స్ట్రక్టర్ కాల్ చేయలేదు, బట్ స్టిల్ కాల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వేరియబుల్స్ ఎలా కాల్ చేయాలి. సో వేరియబుల్స్ కాల్ చేయకముందు సెల్ఫ్ కీవర్డ్ ప్లేస్లో, సెల్ఫ్ కీవర్డ్ ప్లేస్లో ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు అని పైన కూడా చెప్తున్నాము, నో వాన్స్ వీఆర్ డిస్కసింగ్. సో ఇక్కడ వంశీ అని ఇచ్చాను, ఓకే, వంశీ అని ఇచ్చాను. సో ఎనీ నేమ్ యూ కెన్ టేక్, బట్ మై సజెషన్ గో విత్ ద సెల్ ఫోన్. ఓకే, వంశీ అని ఇచ్చాను, నేమ్ ఏజ్, ఓకే, నేమ్ ఏజ్. వంశీ డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, వంశీ డాట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏజ్. మీరు ఏ వేరియబుల్స్ అయినా రాసుకోవచ్చు అండి, బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఇక్కడ నేను ఎక్స్ అని తీసుకున్నా, ఇక్కడ నేమ్ అని తీసుకున్నా, ఇక్కడ వై అని తీసుకున్నా, ఇక్కడ ఏజ్ అని, అలా ఏం లేదు. ఇట్ సైడ్ వేరియబుల్ నేమ్ క్లాస్కు సంబంధించింది, ఇట్ సైడ్ ఉన్న వేరియబుల్ నేమ్స్ బయట నుంచి వచ్చేవి, అంటే ఇన్ ద సెన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు పంపించే నేమ్స్ అన్నమాట. సో నేను ఏమని రాసుకున్నా, స్టూడెంట్ తేజ కామా 20. ఓకే, నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్. ఓకే, ఏ ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్, ఇక్కడ వంశీ డాట్ ఎక్స్ అని రాసుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏ ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్, ఇక్కడికి వచ్చేసరికి ఏ ఆబ్జెక్ట్ డాట్ వై అని రాసుకున్నాను. సో వంశీ ఇస్ అ సెల్ఫ్. ఓకే, వంశీ డాట్ ఎక్స్ అని రాయాలి కదా సార్ అంటే, అలా ఏం లేదండి. నౌ సీ ద రిజల్ట్, వచ్చింది నాకు అవుట్పుట్, తేజ 20 పంపిస్తున్నాను, తేజ 20 వచ్చింది. సో నాకేంటి, వంశీ అన్నది క్లాస్ వరకు మాత్రమే వర్కౌట్ అవుతుంది, బయటకు వచ్చిన తర్వాత నేను దాన్ని కాల్ చేయాలి అంటే ఎలా కాల్ చేయాలి, ఆబ్జెక్ట్తోని కాల్ చేయాలి. ఓకే, ఏ ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్, ఏ ఆబ్జెక్ట్ డాట్ వై. ఓకే, నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్ యూ కెన్ గివ్ ఎనీ అదర్ నేమ్. ఇక్కడ చూడండి, నదీష్ అని ఇచ్చాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ నదీష్ ఐఎమ్ గివింగ్ చరణ్. ఓకే, నేను ఏం చేస్తున్నాను, చరణ్ ఇస్తున్నాను. ఐ గివెన్ అట్ ద చరణ్. సో నాకేమొచ్చిందండి, సేమ్ సోహన్ అని నేమ్ ఇస్తున్నాను, 20 ఫార్వర్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా, ఆబ్జెక్ట్కి ఏం ఇచ్చాను, ఒకసారి A1 అని ఇచ్చా. ఓకే, ఎనీ నేమ్ యూ కెన్ గివ్. ఓకే, మీరు ఏ పేరు అని ఇవ్వచ్చండి, అండర్ స్కోర్ ఓబీజే అని రాయాల్సిన మ్యాండటరీ ఏం కాదు, బట్ ఐఎమ్ రైటింగ్ వై బికాస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఆబ్జెక్ట్, దిస్ ఈస్ నాట్ ఎ రిటర్న్ వాల్యూ. ఓకే, సో A1 అని రాసుకుని A1 డాట్ ఇక్కడ ఏ వేరియబుల్ అయితే రాస్తున్నామో ఆ వేరియబుల్ కాల్ చేయాలి, ఇక్కడ ఏ వేరియబుల్ అయితే రాస్తున్నామో ఆ వేరియబుల్ కాల్ చేయాలి. సో నేమ్కి నేమ్ ఇచ్చా, ఇలా రాసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు నేమ్ అని క్లియర్గా తెలిసిపోతుంది, ఏజ్ అని క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, సో ఇఫ్ యూఆర్ రైటింగ్ సెల్ఫ్, సెల్ఫ్ ఈజ్ అ రైటింగ్ వెరీ గుడ్ హ్యాబిట్ యాజ్ ఐ మెన్షన్. సో సెల్ఫ్ అని రాయడం వల్ల ఇట్ విల్ బి వెరీ క్లియర్, యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్. ఓకే, ఎంప్టీ క్లాస్ ఆల్రెడీ వి డిస్కస్డ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, సెల్ఫ్ ప్లేస్లో రాజమాత అని రాసుకున్నాను. సో ఎనీ నేమ్ యూ కెన్ గివ్. ఓకే, ఎనీ నేమ్ యూ కెన్ గివ్. నెక్స్ట్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. యాక్సెసింగ్ వేరియబుల్ అవుట్ సైడ్ ద క్లాస్. ఓకే, యాక్సెసింగ్ వేరియబుల్స్ అవుట్ సైడ్ ద క్లాస్.
ఇలా యాక్సెస్ చేయాలి. ఆల్రెడీ చూసిందే, నేమ్ మాత్రమే స్పెషల్ చేస్తున్నాం. సో క్లాస్ స్టూడెంట్ అని తీసుకున్నాను. నెక్స్ట్ సెల్ఫ్ నేమ్ ఏజ్ తీసుకున్నాను. సెల్ఫ్ డాట్ ఏ నేమ్ పాస్ చేస్తున్నాను, సెల్ఫ్ డాట్ బిలోకి ఏజ్ పాస్ చేస్తున్నాను. సో ఒక మెథడ్ క్రియేట్ చేశాను. వాట్ ఈస్ మై మెథడ్? మై మెథడ్ ఈజ్ అ డిస్ప్లే మెథడ్. ఓకే, డిస్ప్లే మెథడ్ అని రాసుకోవచ్చు, షో మెథడ్ అని రాసుకోవచ్చు, ప్రింట్ మెథడ్ అని రాసుకోవచ్చు, ఏ విధంగా నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు అండి. మెథడ్ నేమ్స్ యూ కెన్ రైట్ యువర్ ఓన్. సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్, ఫస్ట్ ఆస్క్ దేమ్ ఫర్ నేమింగ్ కన్వెన్షన్. ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్లో మీరు స్టార్ట్ చేసి వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో అసలు నేమింగ్ కన్వెన్షన్ డాక్యుమెంట్ ఏమైనా ఉందా అని అడిగి, ఒకవేళ ఉంది అంటే ఆ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో కావాలి, లేదు అంటే మీకు నచ్చినట్టుగా రాసుకోవచ్చండి. సో ఇక్కడ నేను ఏమని రాస్తున్నాను, డిస్ప్లే మెథడ్ అని రాస్తున్నాను. కొంతమంది షో అని రాయొచ్చు. ఓకే, ఎనీ నేమ్ ఇట్స్ ఫైన్. సో డిస్ప్లే మెథడ్లో నేను ఏం చేస్తున్నానండి, ఆ రెండు వేరియబుల్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఐ క్రియేటెడ్ నేమ్ నౌ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. స్టూడెంట్ ఆబ్జెక్ట్ పేరు ఏంటండి? A1. A1లో ఇక్కడ చరణ్ పాస్ చేస్తున్నా. ఓకే, ఇంత అమౌంట్ సరిపోతుంది, దాని ప్లేస్లో నేను చరణ్ పాస్ చేస్తున్నా. సో చరణ్ కామ 21. ఓకే, చరణ్ కామ 21. ఆబ్జెక్ట్ నేమ్ ఇస్ A1. ప్రింట్ A1.A, ప్రింట్ A1.B. ఓకే, A1.Display. నాకేమొచ్చిందండి, 2 times ఎందుకు వచ్చింది? సో ఫస్ట్ నేను ఆబ్జెక్ట్స్కి కాల్ చేసి ఆబ్జెక్ట్ నుంచి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నా. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. అండ్ డైరెక్ట్గా డిస్ప్లే మెథడ్ కాల్ చేసినా మీకు అవుట్పుట్ సేమ్ వస్తుందండి. ఎందుకు? అవే వేరియబుల్స్ని మనం డిస్ప్లే మెథడ్లో కూడా కాల్ చేస్తున్నాం. సో బెటర్ డోంట్ రైట్ లైక్ దిస్. ఓకే, ఇది అవసరం లేదు. యూ కెన్ గో లైక్ దిస్. ఓకే, ఆ వేరియబుల్స్ ఏం చేస్తానంటే డిస్ప్లే మెథడ్లో రాసుకుని వాటిని ప్రింట్ చేస్తున్నా ఇన్సైడ్ ద క్లాస్. ఓకే, ఒకవేళ ఆ వేరియబుల్స్ని ఒకవేళ లోపలనే కాల్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఇలా కాల్ చేయొచ్చండి. క్లాస్ ఆబ్జెక్ట్ని కూడా ఎన్నిసార్లైనా కాల్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, A1 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను, Mega920 పాస్ చేస్తున్నాను. A1.Display. డిస్ప్లేలో ఏమవుతుందండి, సెల్ఫ్ డాట్ నేమ్ సెల్ఫ్ డాట్ ఏజ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కవిత అని పాస్ చేస్తాను, నెక్స్ట్ సునీత, నెక్స్ట్ రవీన, ఇలాగా నేమ్స్ అన్నీ పాస్ చేస్తున్నా. ఓకే, ఎన్నిసార్లైనా క్లాస్ ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్లాస్ ఆబ్జెక్ట్ని కూడా మీరు ఎన్నిసార్లైనా క్రియేట్ చేసుకోవచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకే, వితౌట్ యూజింగ్ సెల్ఫ్ కీవర్డ్ ఆల్రెడీ వి డిస్కస్డ్. ఓకే, సెల్ఫ్ కీవర్డ్ లేకపోతే ఏమవుతుందండి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని సెల్ఫ్ కీవర్డ్ లాగా తీసేసుకుంటుంది. సో డోంట్ డూ దాట్. సో రైట్ సెల్ఫ్ కీవర్డ్. ఇక్కడ చూడండి, సెల్ఫ్లోకి అసైన్ చేస్తున్నా. ఇక్కడ పాస్ చేయడం ఏమని పాస్ చేస్తున్నా, సెల్ఫ్ అనే పాస్ చేస్తున్నా. ఇక్కడ కూడా సెల్ఫ్ అనే పాస్ చేస్తున్నా. సెల్ఫ్ పాస్ చేస్తే సరిపోతుందండి. ఈ రెండు వేరియబుల్స్ని మీరు ఏ మెథడ్లో అయినా వాడేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇంకా నేను ఏమని రాస్తున్నా, నేను చరణ్ అని రాస్తున్నాను. ఓకే, ఐఎమ్ రైటింగ్ అస్ చరణ్. చరణ్ అండ్ 20 పాస్ చేస్తున్నా, స్టూడెంట్ ఆబ్జెక్ట్. సో ఎస్టీ ఆబ్జెక్ట్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్లే, ఆబ్జెక్ట్ ఆఫ్ టెస్ట్, రెండు మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు. ఒక టెస్ట్ మెథడ్ ఉంది, ఒక డిస్ప్లే మెథడ్ ఉంది. సో ఐ గాట్ ఇట్ యాజ్ అ చరణ్ అండ్ 20. తర్వాత టెస్ట్ మెథడ్కి దిస్ ఈజ్ అనదర్ మెథడ్ అని వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ అ ఎట్ అనదర్ మెథడ్ అని ఇచ్చాం. నెక్స్ట్ చూడండి, సెల్ఫ్లోకి నేమ్ ఏజ్ ఇంకొక వేరియబుల్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ కన్స్ట్రక్టర్ లోపల క్రియేట్ చేస్తున్నా, సెల్ఫ్ డాట్ ఎక్స్. ఓకే, కన్స్ట్రక్టర్ లోపల సెల్ఫ్ డాట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ప్రింట్ సెల్ఫ్ డాట్ ఎక్స్, సెల్ఫ్ డాట్ నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్. తర్వాత ఇక్కడ టెస్ట్ మెథడ్లో సెల్ఫ్ డాట్ నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్, సెల్ఫ్ డాట్ ఎక్స్, దిస్ ఈజ్ ఎట్ అనదర్ మెథడ్ అని రాశాను. నౌ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ఓకే, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ చూడండి, ఏమేమి ప్రింట్ చేస్తున్నా నేను. సెల్ఫ్ డాట్ ఎక్స్ ప్రింట్ చేశా, డిస్ప్లే మెథడ్ కాల్ చేశాను కదా, డిస్ప్లే మెథడ్ కాల్ చేశాను కాబట్టి. అండ్ కన్స్ట్రక్టర్ ఎలాగో కాల్ అవుతుంది, కన్స్ట్రక్టర్ కాల్ అయినా మనకు కన్స్ట్రక్టర్ కాల్ అయినా తెలియదండి. ఇక్కడ ఎక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లేదు కాబట్టి కన్స్ట్రక్టర్ కాల్ అయింది మనకు తెలియదు. నెక్స్ట్ వెళ్తే డిస్ప్లే మెథడ్, డిస్ప్లే మెథడ్లో ఎక్స్ వాల్యూ 200 కాబట్టి నాకు ఏమొచ్చింది, 200 వచ్చింది. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ నేమ్, నేమ్ ఏం పంపిస్తున్నామండి, నేమ్ వీఆర్ సెండింగ్ యాజ్ చరణ్. ఓకే, నేమ్ ఏం పాస్ చేస్తున్నామండి, చరణ్ పాస్ చేద్దాము. చరణ్ పాస్ చేస్తే నెక్స్ట్ చరణ్ వచ్చింది. నెక్స్ట్ ఏం పాస్ చేస్తున్నాము, సెల్ఫ్ డాట్ ఏజ్. ఓకే, చరణ్ ఏజ్ 20. ఓకే,
అలా కాకుండా టెస్ట్ మెథడ్. టెస్ట్ మెథడ్లో ఏం పాస్ చేస్తున్నాం అండి, ఫస్ట్ నేమ్ నేమ్ ప్రింట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఏజ్, నెక్స్ట్ ఎక్స్ వాల్యూ. ఓకే, ఎక్స్ వాల్యూ నాకు వచ్చింది 200. తర్వాత లైన్ ఏముందండి, దిస్ ఇస్ యట్ అనదర్ మెథడ్ అని. సో ఒకవేళ అన్ని ఆర్గ్యుమెంట్స్ లేదు అన్ని వాల్యూస్ క్లాస్కి పాస్ చేయాలని ఏం లేదండి, మీరు కన్స్ట్రక్టర్లో కూడా కొన్ని వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా వాల్యూస్ ఎక్స్ట్రా వేరియబుల్స్ మీకు కావాలి అని అనుకుంటే ఇలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు కన్స్ట్రక్టర్లోనే, తర్వాత దాన్ని ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ అండి? ఓకే, జనరల్గా ఇంటర్వ్యూలో అడిగేది ఏంటి అంటే, టేక్ అన్ ఎగ్జాంపుల్ అండ్ రైట్ ద ఎనీ క్లాస్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్లాస్కి నాకు ప్రింట్ చేసి చూపెట్టండి అని అడుగుతారు. సో డోంట్ రైట్ లైక్ ఫ్రెండ్ నేమ్స్ ఆర్ మై ఫ్రెండ్స్ నేమ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గో విత్ ద ఎంప్లాయీ క్లాస్ ఆర్ స్టూడెంట్ క్లాస్. స్టూడెంట్ క్లాస్కి ఎంప్లాయీ క్లాస్కి తేడా ఏమి ఉండదండి. సో ఇక్కడ ఎంప్లాయీ క్లాస్, ఎంప్లాయీ క్లాస్ అని తీసుకున్నాను. ఎంప్లాయీకి ఏమేమి ఉండొచ్చు అండి? ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, ఎంప్లాయీకి సీరియల్ నేమ్, సీరియల్ నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ కంపెనీ నేమ్ ఉంటుంది. ఓకే, ఎంప్లాయీ అంటున్నమాట. ఒకవేళ మీరు స్టూడెంట్ క్లాస్ తీసుకుంటే స్టూడెంట్, స్టూడెంట్ నేమ్, ఓకే ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే స్టూడెంట్ లాస్ట్ నేమ్, స్టూడెంట్ రూల్ నెంబర్, ఇక్కడ సీరియల్ నెంబర్ అని రాసుకున్నాము, మీరు అక్కడ రూల్ నెంబర్ అని రాసుకోండి. నెక్స్ట్ స్టూడెంట్కి స్కూల్ ఆర్ కాలేజ్, ఒకవేళ మీరు ఇంటర్ లెవెల్లో రాద్దామని అనుకుంటే కాలేజ్ అని రాయండి, లేదు స్కూల్ లెవెల్లో రాద్దాం అనుకుంటే స్కూల్ అని రాయండి. ఓకే, దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకే, మీరు రాసే కోడ్ ఇంపార్టెంట్, నేమింగ్ కన్వెన్షన్ ఇటు అటు ఉన్నా నో ఇష్యూ అండి. సో నేను ఇక్కడ ఎంప్లాయీ టేబుల్, ఐ మీన్ ఎంప్లాయీ రిలేటెడ్ క్లాస్ తీసుకున్నాను. కన్స్ట్రక్టర్లు ఏమేమి తీసుకున్నాను చూడండి, సెల్ఫ్, నేమ్, సీరియల్ నెంబర్, కంపెనీ. సో నాకు బయట నుంచి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ రావాలండి, ఐ మీన్ ఎన్ని వాల్యూస్ రావాలి? 3 వాల్యూస్ రావాలి. సో నేమ్, సీరియల్ నెంబర్, కంపెనీ నేమ్ రావాలి. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ నేమ్కి నేమ్ అసైన్ చేస్తున్నా, సెల్ఫ్ డాట్ సీరియల్ నెంబర్కి సీరియల్ నెంబర్ అసైన్ చేస్తున్నా, సెల్ఫ్ డాట్ కంపెనీకి కంపెనీ అసైన్ చేస్తున్నా. సార్ ఇక్కడ నేమ్, సీరియల్ నెంబర్, కంపెనీ ప్లేస్లో నేను ఎక్స్, వై, జెడ్ అని తీసుకోవచ్చా అంటే ఎస్ అండి. సెల్ఫ్ డాట్ ఎక్స్, సెల్ఫ్ డాట్ వై, సెల్ఫ్ డాట్ జెడ్ అని మీరు తీసుకోవచ్చు, ఇట్ విల్ వర్క్. ఓకే, నెక్స్ట్ డిస్ప్లేలో ఏమైనా వస్తున్నానండి, ఏదైతే సెల్ఫ్ డాట్ నేమ్, సీరియల్ నెంబర్, కంపెనీ నేమ్ వచ్చిందో అవి మూడింటిని డిస్ప్లే చేస్తున్నా. నెక్స్ట్ టెస్ట్ మెథడ్ రాసుకున్నా. ఓకే, టెస్ట్ మెథడ్లో దిస్ ఇస్ అనదర్ మెథడ్ అని రాసుకున్నా. ఓకే, సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఎంప్లాయ్ వన్ ఆబ్జెక్ట్, ఎంప్లాయ్ వన్ ఆబ్జెక్ట్. ఎంప్లాయ్ వన్కి 3 వాల్యూస్ పాస్ చేస్తున్నా, వన్ ఇస్ సాయి తేజ, ఏజ్ 22, మైక్రోసాఫ్ట్. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే మెథడ్, టెస్ట్ మెథడ్. ఇది డివైడింగ్ లైన్, మీకు ఆల్రెడీ తెలుసు, లిస్ట్ అప్పటి నుంచి వాడుతున్నాను. ఈ లైన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సో మీకు డిఫరెన్స్ చూపెట్టడం కోసమే రాస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, ఎంప్లాయ్ 2 ఆబ్జెక్ట్. అలా మీకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్ మీరు క్రియేట్ చేయొచ్చు అండి, నో ఇష్యూ. సో చూడండి నాకు ఏమైంది, డిస్ప్లే అయింది. ఎనీ డౌట్ టిల్ హియర్? ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ చూడండి, ఒకవేళ నేను నేమ్స్ చేంజ్ తీసుకుంటే పాస్ అవుతా అంటే, ఇంతకుముందు అనుకున్నాము సెల్ఫ్ డాట్ ఏ, బీసీ, ఆర్ ఎక్స్, వై, జెడ్, ఎనీ నేమ్స్ తీసుకోండి. బట్ మీకు మేబీ వస్తే కన్ఫ్యూజన్ రావచ్చు, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి అనే కన్ఫ్యూజన్ రావచ్చు. సో అందుకోసం పైన ఎగ్జాంపుల్లో నేమ్కి నేమ్ అనే డిసైడ్ చేసాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మంకీ అని డిసైడ్ చేసా, ఫెల్లో, ఓకే, ఏబీసీ అని డిసైడ్ చేసా. ఓకే, సో ఇలా వేరే వేరే రాయడం వల్ల మీకు మేబీ కన్ఫ్యూజన్ రావచ్చు. ఓకే, మేబీ కన్ఫ్యూజన్ రావచ్చు, ఇలా ఏబీసీ రాసుకున్నా కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. సో బెటర్ రైట్ వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్, దట్ వేరియబుల్ నేమ్ ఓన్లీ యూ రైట్ ఇట్. సో ఇక్కడ చూడండి, నేము, సీరియల్ నెంబర్, కంపెనీ నేమ్, ఇలా ఏబీసీ ఇచ్చినా వర్కౌట్ అవుతుందండి. వాటి ఆర్డర్ మీరు ఏ ఆర్డర్లో అయినా ప్రింట్ చేయొచ్చు, ఇట్ విల్ ప్రింట్, నో ఇష్యూ. నెక్స్ట్ రిటర్న్ వాల్యూ అండ్ క్లాస్ ఆబ్జెక్ట్. రిటర్న్ వాల్యూకి క్లాస్ ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, రిటర్న్ వాల్యూ ఫంక్షన్లో రిటర్న్ ఉంటుందండి, క్లాస్కి క్లాస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫంక్షన్లో రిటర్న్ వాల్యూ ఉంటుంది, క్లాస్కి క్లాస్ ఆబ్జెక్ట్ ఉంటుంది, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫంక్షన్, ఏ ఫంక్షన్, ఇక్కడ ఫన్
ఫన్ అనే ఒక ఫంక్షన్ రాశాను, ఒక వాల్యూ పాస్ చేస్తున్నాను, దట్ ఈస్ ఏ, అండ్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. ఓకే, ఏం మ్యానిపులేట్ చేయకుండా ఏ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను, లేదు మ్యానిపులేట్ చేసి రిటర్న్ చేద్దాము, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. సో నాకు ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, రిటర్న్ చేసిన తర్వాత 20 వచ్చింది. బట్ క్లాస్కి రిటర్న్ వాల్యూ ఉండదండి, దట్ విల్ బి ఆబ్జెక్ట్. ఓకే, మెథడ్స్ ఇన్ ద క్లాసెస్. ఇప్పటి వరకు మనం ఏం చేసామండి, ఫంక్షన్స్ నుంచి క్యాల్కులేటర్ రాసాము. ఈరోజు మీకు క్లాస్ నుంచి క్యాల్కులేటర్ ఆబ్జెక్ట్ ఎలా రాయాలో చూద్దాం. సో క్యాల్కులేటర్కి ఏమేమి కావాలండి, రెండు ఆర్గ్యుమెంట్స్ కావాలి మినిమము. ఓకే, మినిమం 2 ఆర్గ్యుమెంట్స్. సో ఐ టేకెన్ యాజ్ ద నమ్ వన్ అండ్ నమ్ టూ. సెల్ఫ్ డాట్ ఏ నమ్ వన్, సెల్ఫ్ డాట్ బి ఈజ్ ఈక్వల్ నమ్ టూ. సార్ మరి నమ్ వన్ నమ్ టూ అని రాయాలి కదా సార్ అంటే, ఎస్ అండి రాయాలి, బట్ ఐ క్రియేటెడ్ యాజ్ అ డిఫరెంట్ వేరియబుల్స్, బెటర్ యూ గో విత్ నమ్ వన్ అండ్ నమ్ టూ ఓన్లీ. మీరు నమ్ వన్ అండ్ నమ్ టూ అనే రాయండి, వచ్చిన ఆర్గ్యుమెంట్ టైప్ ఏదైనా చెక్ చేయొచ్చు. సో అడిషన్కి సెల్ఫ్ డాట్ ఏ, సబ్స్ట్రాక్షన్లో సెల్ఫ్ డాట్ ఏ మైనస్ సెల్ఫ్ డాట్ బి, మల్టిప్లికేషన్లో సెల్ఫ్ డాట్ ఏ డాట్ సెల్ఫ్ డాట్ ఏ ఇన్ స్టార్ సెల్ఫ్ డాట్ బి, నెక్స్ట్ డివిజన్లో స్లాష్ వాడాలి. సో ఐఎమ్ పాసింగ్ 2000 అండ్ 1000. సో చూడండి, ఫస్ట్ వన్ ఏంటండి, ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం సి వన్. వాట్ ఈస్ మై ఆబ్జెక్ట్ నేమ్? మై ఆబ్జెక్ట్ నేమ్ ఇస్ సి వన్, సి వన్ డాట్ డిస్ప్లే. ఓకే, సి వన్ డాట్ డిస్ప్లేలో ఏమేమి రాశానండి, ప్రింట్ స్టేట్మెంట్, వచ్చిన వాల్యూస్ ఏంటివి అని రాశాను, నెక్స్ట్ వాటి టైప్ ఏంటి అని రాశాను. ఓకే, ఓకే, 2000 అండ్ 1000 టైప్ ఏంటండి, ఇంటీజర్ ఇంటీజర్ వచ్చింది. నెక్స్ట్ అడిషన్ అంటున్నాం, అడిషన్లో ఏం లాజిక్ ఉందండి, ప్లస్ లాజిక్ ఉంది, 2000 ప్లస్ 1000 3000. తర్వాత సబ్స్ట్రాక్షన్ లాజిక్ ఉంది, సబ్స్ట్రాక్షన్లో ఏం చేస్తున్నామండి, మైనస్ చేస్తున్నాం, 2000 మైనస్ 1000 ఇట్స్ 1000. సో మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్లో ఏముందండి, స్టార్. ఓకే, సో 2000 ఇంటూ 1000 ఇట్స్ దిస్ వాల్యూ. నెక్స్ట్ డివిజన్, 2.0, ఒకవేళ మీకు ఫ్లోర్ డివిజన్ కావాలి అంటే డబుల్ స్లాష్ వాడండి. ఫర్ యూ అసైన్మెంట్, ఓకే, ఫర్ యూ అసైన్మెంట్ ఇస్ ఆల్రెడీ మనం ఇలాంటిది ఫంక్షన్స్లో చేసాము, గ్రీటింగ్ థింగ్. ఓకే, గ్రీటింగ్ చేయడము. సో ఏంటి అంటే, ఒక క్లాస్ క్రియేట్ చేయండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. సో 4 మెథడ్స్ క్రియేట్ చేయండి, 4 మెథడ్స్, కన్స్ట్రక్టర్ కాకుండా కన్స్ట్రక్టర్ మీరే రాయాలి. సో కన్స్ట్రక్టర్ రాసిన తర్వాత నేను ఇన్పుట్ ఇచ్చిన దాన్ని బట్టి నాకు అది డిస్ప్లే కావాలండి. క్లియర్ క్లియర్ అండి. అన్న 4 మెథడ్ యూజ్ చేసి ఏం చేయాలి? అదే, 4 మెథడ్స్ యూజ్ చేసుకొని ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్గా ఏదైతే వస్తుందో ఆ ఇన్పుట్కి తగ్గట్టు మెథడ్ డిస్ప్లే కావాలి. ఇప్పుడు నేను మార్నింగ్ అని కొట్టాను అనుకోండి ఇన్పుట్లో, ఇన్పుట్లో మార్నింగ్ అని ఇస్తే నాకు గుడ్ మార్నింగ్ అని ప్రింట్ కావాలి. గుడ్ మార్నింగ్ అని మన లోపల ప్రింట్ మెథడ్ రాసి దానిలో ప్రింట్ స్టేట్మెంట్ గుడ్ మార్నింగ్ అని రాయాలి. అవును, అంతే అండి. ఓకే అండి. నెక్స్ట్ పాస్ కీవర్డ్, ఆల్రెడీ మీకు తెలుసు పాస్ కీవర్డ్ ఎందుకు రాస్తామని, ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని అనుకున్నప్పుడు, లేదు ఆ మెథడ్లో కానీ క్లాస్లో కానీ ఫంక్షన్లో కానీ ఏం రాయాలో తెలియనప్పుడు యూ కెన్ గో విత్ పాస్ కీవర్డ్. ఫ్యూచర్ యూజ్ అంటాం కదా, ఫ్యూచర్ యూజ్ కోసం మీరు రాసుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ద కీవర్డ్ కాల్డ్ పాస్ కీవర్డ్. నెక్స్ట్ వన్ డిలీటింగ్ ఆబ్జెక్ట్, డిలీటింగ్ అ క్లాస్ ఆబ్జెక్ట్. డెల్ కీవర్డ్ ఉందండి, డెల్ కీవర్డ్ వాడితే మీకు డిలీట్ అయిపోతుంది. లిస్ట్ దగ్గర ఆర్ డిక్షనరీ దగ్గర చెప్పుకున్నాము, డెల్ కీవర్డ్ వాడడం వల్ల ఏమవుతుందండి, కంప్లీట్ ఆబ్జెక్ట్ విల్ బి డిలీటెడ్. ఓకే, అండ్ దాంతోపాటు మెథడ్స్లో కూడా మీకు ఏ ఇన్ఫర్మేషన్ రాయాలో తెలియనప్పుడు యూ కెన్ యూజ్ అ పాస్ కీవర్డ్. ఫర్ మెథడ్ లెవెల్ ఆల్సో యూ కెన్ యూజ్ అ పాస్ కీవర్డ్, ఫర్ క్లాస్ లెవెల్ ఆల్సో యూ కెన్ యూజ్ అ పాస్ కీవర్డ్. ఎనీవే, క్లాస్ లెవెల్లో పాస్ కీవర్డ్ రాయడంలో అసలు ఏం లేదండి లాజిక్, ఎందుకంటే ఒకవేళ ఏం రాయనప్పుడు ఆ క్లాస్ని క్రియేట్ చేయడం వేస్ట్. బట్ మెథడ్ లెవెల్లో మీకు ఏం రాయాలి తెలియనప్పుడు మెథడ్లో మాత్రం పాస్ రాసుకోండి, దట్ విల్ బి గుడ్. ఎంప్టీ క్లాస్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఎవరైనా అడిగితే మాత్రం అప్పుడు మాత్రమే పాస్ క్రియేట్ చేయండి.
నౌ ఇప్పటి వరకు ఏం చేస్తున్నామండి, ఇప్పటి వరకు మనం ఒకటే క్లాస్ క్రియేట్ చేస్తున్నాం, దాని ఆబ్జెక్ట్స్ చేసుకుంటున్నాము, దాని రిలేటెడ్ రాసుకుంటున్నాము. సో యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, క్యాల్కులేటర్ అని ఒక క్లాస్ తీసుకున్నాను, మ్యాథ్ ఆపరేషన్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే రాసుకున్నాను, అడిషన్ మెథడ్ ఇందులో తీసుకున్నాను క్యాల్కులేటర్లో, మ్యాథ్ ఆపరేషన్లో డిస్ప్లే ఏరియా ఆఫ్ స్క్వేర్ తీసుకున్నాను. ఓకే, ఏరియా ఆఫ్ స్క్వేర్. సో మీకు మెథడ్ అని అర్థం కావడం కోసం అండర్ స్కోర్ మెథడ్ ఇస్తున్నాను, డోంట్ రైట్ అండర్ స్కోర్ మెథడ్స్. ఓకే, మీరు రాసేటప్పుడు అండర్ స్కోర్ మెథడ్స్ అని రాయాల్సిన అవసరం లేదండి. సో ఇట్ విల్ నాట్ లుక్స్ గుడ్. అడిషన్ అయితే అడిషన్ అని రాయండి, ఏదైతే అది రాయండి, అండర్ స్కోర్ మెథడ్ అని మీరు మెన్షన్ చేయకండి. సో నౌ దిస్ ఇస్ అ క్యాల్కులేటర్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ అ మ్యాథ్ ఆబ్జెక్ట్. ఓకే, నాకు రెండు క్లాసెస్ ఉన్నాయి కాబట్టి రెండు క్లాసెస్కి కాల్ చేస్తున్నాను, దేనికి ఏదైతే పాస్ చేయాలో అవి పాస్ చేస్తున్నాను. ఓకే, సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటున్నాము, స్క్వేర్కి ఏరియా ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ కరెక్టేనా? నాకు పెరిమీటర్కి ఏరియా ఆఫ్ స్క్వేర్ కాకుండా ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయండి, ఏరియా ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ లైక్ టోటల్ ఏరియా, టోటల్ ఏరియా ఎంత అన్నది నాకు అడిషన్కి స్క్వేర్కి రెక్టాంగిల్కి క్రియేట్ చేయండి. ఓకే, స్క్వేర్కి రెక్టాంగిల్కి రాయండి, నేను వాల్యూస్ పాస్ చేస్తే అది తీసుకోండి. సో మ్యాథ్ ఆపరేషన్లో మీరు ఫర్ స్క్వేర్ అని రాసుకుంటారా లేదా సపరేట్ క్లాసెస్ క్రియేట్ చేస్తారా? ఓకే, సో రైట్ ద స్క్వేర్ అండ్ రెక్టాంగిల్కి ఏరియాస్ కావాలి. సో నెక్స్ట్ టాపిక్, ద నెక్స్ట్ టాపిక్ ఇస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్, ఇఫ్ యు ఆర్ ఓకే విల్ కంటిన్యూ దిస్ ఇన్హెరిటెన్స్, అదర్వైజ్ విల్ కంటిన్యూ టుమారో. ఇఫ్ యూ గైస్ ఆర్ ఫ్రీ విల్ కంటిన్యూ టుమారో, ఇఫ్ నాట్ దెన్ విల్ కంటిన్యూ. లేదు ఇప్పుడు కంటిన్యూ చేద్దామండి, ఇప్పుడు కంటిన్యూ చేద్దామండి, నో ఇష్యూ. ఇప్పుడు వద్దాం టుమారో చెప్పాను. ఓకే, సో టుమారో సండే ఫర్ మీ, ఫర్ యూ ఆల్సో. సో విల్ స్టార్ట్ ఇట్ 8 o'clock, నాట్ మార్నింగ్ 7 o'clock. ఓకే అన్న, స్టార్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ, ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫ్రమ్ దిస్